ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవడంలో చేతేశ్వర్ పుజారా పాత్ర మరవలేనిది. ఆసీస్ పేసర్లు బౌలర్లు అతని శరీరాన్ని గాయపరిచినా వాటిని లెక్క చేయకుండా ఇన్నింగ్స్ లు ఆడడం పుజారాకే చెల్లింది. చివరి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లో దాదాపు 200లకు పైగానే బంతులు ఎదుర్కొన్న పుజారా గాయాన్ని కూడా ఎదుర్కొని టీమిండియా విజయం వైపు నడిపించాడు. ఆసీస్ పై టెస్ట్ సిరీస్ విజయానంతరం స్వదేశంలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో పుజారా ఒక మీడియాకు ఇంటర్వ్యూ చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకుంటూ వచ్చాడు. అవకాశం ఇస్తే ఐపీఎల్ 2021లో ఆడాలని ఉంది. ఈ ఒక కోరిక చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా ఆడాలని అనుకుంటున్నాను. ఐపీఎల్ లో ఆడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఐపీఎల్ ఆడేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. ఈసారి జరిగే వేలంలో నన్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసినా వారికి నేను పూర్తి స్థాయి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తా. టెస్ట్ క్రికెటర్ గా ముద్రపడిన నాకు ఏ ఫార్మాట్ లో ఎంత వేగంగా ఆడాలన్న దానిపై పూర్తి స్థాయి క్లారిటీ ఉంది. ఒక్క అవకాశం ఇస్తే నన్ను నేను నిరూపించుకుంటా. నాకు ఆ నమ్మకం ఉందని తెలిపాడు. పుజారా T20 క్రికెట్ లో ఒక సెంచరీ కూడా నమోదు చేశాడు. అయితే ఆ మెరుపు ఇన్నింగ్స్ ని ఎవరు గుర్తుపెట్టుకోలేకపోయారు. అయితే 2014లో చివరిగా ఆడాడు పుజారా. నిజానికి 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. తొలి సీజన్ నుంచి చేతేశ్వర్ పుజారా కంటిన్యూస్ గా ఏ టీమ్ కి ఆడలేదు. ఒక 3 ఏళ్లు కోల్కతా నైట్ రైజర్స్ తర్వాత 2011లో పుజారాని వేలానికి వదిలేసింది. అలాగే 2014లో కింగ్స్ 11 పంజాబ్ కొనుగోలు చేసింది. తర్వాత మళ్ళీ 15లో వదిలేసింది. ఇక ఆ తర్వాత ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆర్సీబీ కూడా ఒక 3 ఏళ్ల పాటు అంటే 2011లో 3 ఏళ్ల పాటు ఆర్సీబీలో ఉన్న పుజారా ఆ తర్వాత మళ్ళీ జట్టు నుంచి బయటకు వచ్చేసాడు. అయితే 2020 సీజన్ లో 50 లక్షలకు కనీస ధర వచ్చినా కూడా పుజారాని ఎవరూ కొనుగోలు చేయకపోవటం బాధాకరమైన విషయం. కానీ పుజారాకి ఒక్క అవకాశం ఇస్తే తనేంటో నిరూపించుకునే సత్తా పుజారాకి ఉంది.